నమస్కారం. ఇప్పుడే అభిమన్యుడు సినిమా చూడడం జరిగింది, చాలా బాగుందండి. అంటే ఇప్పుడున్న చిన్న చిన్న సైబర్ క్రైమ్ అండ్ అలాగే డిజిటల్ వార్ఫేర్ ఎలా ఉండబోతుందని మీరు చెప్పారు. రీలీ రీలీ ఎంజాయ్ ఫిల్మ్, థరోలీ ఎంజాయ్. తప్పకుండా మీరు చూడండి, విల్ డెఫినెట్లీ ఎంజాయ్. ఇట్స్ అ వెరీ గుడ్ యాక్షన్ ఫిల్మ్ అండ్ విశాల్ పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా బాగా చేశారు. అలాగే డైరెక్టర్ బిఎస్ మిత్రులు గారు అండ్ హీరోయిన్ సమాంతా అన్న ఎక్స్ట్రాడినరీ జాబ్. అండ్ డెఫినెట్లీ మీరు సినిమా చూస్తే మాట డెఫినెట్లీ ఎంజాయ్. ప్లీజ్ వాచ్ నేను థియేటర్స్ ఉంది, డోంట్ ఎక్స్ పాలిస్. ఇది ఫెంటాస్టిక్ మూవీ అండి అనుమయుడు. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడాలి. ఇప్పుడు మనం ఎలా వెళ్తున్నాం, ఎటు వెళ్తుంది మన దేశం, ఎలా వెళ్తుంది డిజిటలైజ్ అయిన తర్వాత. నిజంగా ఒక ఆధార్ కార్డుల దగ్గర నుంచి మన బ్యాంక్స్లో అమౌంట్ ఎలా కొన్ని పోయే ఛాన్సెస్ ఉంటాయనేది ఈ ఫిలిం ప్రతి ఒక్కళ్ళు చూడాలి. నిజంగా ఇప్పుడు మాకే అనిపిస్తుంది, ప్రతిదీ మనం సెల్ ఫోన్లు నమ్ముకుని సెల్ ఫోన్ నుంచి అన్నీ ఆపరేట్ చేసుకుని బ్యాంక్స్ వాటిలో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏ ప్రాబ్లం అవుతుందనేది చక్కగా చూపించారు. నిజంగా ఇటువంటి ఫిలిం చూసిన తర్వాత డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను. కానీ కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూసి నిజంగా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇటువంటి ఫిలిమ్స్ మనకి ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్స్ టు విశాల్ అండ్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, విశాల్ అండ్ అర్జున్. డెఫినెట్గా ఈ ఫిలిం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం అండి. సినిమా చాలా బాగుంది, విశాల్ గారు చాలా బాగా చేస్తున్నారు, అలాగే అర్జున్ గారు కూడా చాలా బాగా చేశారు, సమంత గారు చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ఈ సినిమాని చాలా బాగా చేస్తున్నారు. ఇప్పట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా దేశంలో ఫ్రాడ్ చేసేవాళ్ళు ఎలాగంతా చేస్తారు, మనం ఎలా జాగ్రత్త పడాలి అన్నది కూడా చాలా బాగా చెప్పిన్నారు. ఇట్స్ అ గుడ్ ఫిలిం అండ్ ఇట్స్ ఆల్రెడీ ఏ బిగ్ హిట్ ఫిలిం ఇన్ తమిళ్. సో అలాగే ఇక్కడ కూడా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ విశాల్ అండ్ గ్రూప్. థ్యాంక్ యూ.